ఆర్ఎస్ఎస్ 40 లక్షల మంది సేవకులతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది. ఇది మత సంస్థ అంటూ కొన్ని రాజకీయ పార్టీలు తరచూ విమర్శలు చేస్తున్న వాటన్నింటినీ పక్కన పెట్టి గొప్ప మానవతా సంస్థగా లక్షలాది మంది మన్ననలు పొందుతోంది ఆర్ఎస్ఎస్. హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగిన ఆర్ఎస్ఎస్ భారతీయ సంస్కృతి, పౌర సమాజ విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తూ సాగుతోంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆ సంస్థ అందించిన సేవలు అనన్య సామాన్యం. 1962లో చైనా భారత్ యుద్ధ సమయంలో వారి సేవలను ఆనాటి ప్రధాని నెహ్రూ సైతం ప్రశంసించారు. అంతేకాదు 1963 రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొనాల్సిందిగా ఆర్ఎస్ఎస్ ను ఆహ్వానించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అకుంఠిత సేవా నిరతితో ధర్మ పరిరక్షణ ధ్యేయంగా సాగిపోతోంది. మనదంతా ఒకే జాతి అన్న భావన ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాల్లో ఒకటి. ఆర్ఎస్ఎస్ హైందవాన్ని ఓ మతంగా కాకుండా జీవన విధానంగా భావిస్తుంది. అలాంటి ఆలోచనను కలిగించిన యుగద్రష్ట డాక్టర్ జి, ఆయనే డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు. 1925లో ఈ సంస్థ పురుడు పోసుకుంది. హిందూ సంస్కృతి హిందుస్థాన్ గుండె చప్పుడు. అందుకే హిందుస్థాన్ ను పరిరక్షించుకోవాలంటే హిందూ సంస్కృతిని రక్షించాలని భావించారు హెడ్గేవార్. సంఘటితం కావడం వల్లనే శక్తి వస్తుందని, హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన ప్రతి ప్రయత్నం చేయడం హిందువుల విధి అని బలంగా నమ్మారు. తాను నమ్మిన సిద్ధాంతాల ఆచరణలో పెట్టేందుకు 1925లో విజయదశమి రోజున నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు. హిందూ సమాజం అనేక కారణాలతో చెల్లా చెదురైందని, హిందూ సమాజ సంఘటన ద్వారా దేశాన్ని శక్తివంతంగా నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న కందుకుర్తి గ్రామానికి చెందిన హెడ్గేవార్ కుటుంబం నాగపూర్లో స్థిరపడింది. 1889 ఏప్రిల్ 1న హెడ్గేవార్ నాగపూర్లో జన్మించారు. ఆయనకు 13 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు ప్లేగ్ వ్యాధితో మరణించారు. దాంతో ఆయన సంరక్షణ బాధ్యతలను సోదరుడే తీసుకున్నారు. పూణేలో చదువుకునేటప్పుడే బ్రిటిష్ వారి ఆదేశాలను ఉల్లంఘించి వందే మాతరం పాడారు. దాంతో ఆయన్ను పాఠశాల నుంచి బహిష్కరించారు. చిన్నప్పటినుంచే హెడ్గేవార్లో దేశభక్తి ప్రస్ఫుటంగా కనిపించేది. అది 1897 జూన్ 22 విక్టోరియా రాణి 60వ పట్టాభిషేక వార్షికోత్సవం. కానీ ఒక 8 ఏళ్ల బాలుడు మాత్రం చాలా దుఃఖంతో ఉన్నాడు. పాఠశాలలో జరిగిన వేడుకల్లో పాల్గొనకుండా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ బాలుడిని చూసి సోదరుడు, నీకు మిఠాయిలు ఇవ్వలేదా అని ప్రశ్నిస్తే, మన సంప్రదాయాలను నాశనం చేసిన ఈ బ్రిటిష్ వాళ్ల వేడుకలను మనమెలా జరుపుకోగలం అంటూ ఆ బాలుడు ఎదురు ప్రశ్నించాడు. అతడు ఎవరో కాదు హెడ్గేవార్. బివి దేశపాండే, ఎస్ఆర్ రామస్వామి రచించిన డాక్టర్ హెడ్గేవార్ ద ఎపక్ మేకర్ అన్న పుస్తకంలో ఈ విషయం రాసి ఉంది. ఈ ఘటనతో ఆయనలో హిందూ జాతీయవాదం ఎంత గొప్పగా ఉందో స్పష్టమవుతోంది. మెట్రికులేషన్ అనంతరం వైద్య విద్య కోసం హెడ్గేవార్ కోల్కతాకు వెళ్లారు. 1915లో వైద్య విద్య పూర్తి చేసుకుని నాగపూర్కు తిరిగి వచ్చారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనో, ఆసుపత్రి ప్రారంభించి డబ్బు సంపాదించాలనో అనుకోలేదు. భారతదేశానికి స్వాతంత్రం సాధించడమే ఆయన లక్ష్యం. అయితే ఆయనకు విప్లవకారుల కార్యకలాపాలపై సదాభిప్రాయం లేదు. కేవలం కొందరు బ్రిటిష్ అధికారులను చంపినంత మాత్రాన బ్రిటిష్ పాలకులు దేశాన్ని వీడిపోరని భావించారు. అందుకే స్వాతంత్ర ఉద్యమ కాంక్షను ప్రజల్లో రగిలించాలని అనుకున్నారు. లోకమాన్య తిలక్కు బ్రిటిష్ ప్రభుత్వం 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది. స్వాతంత్రం నా జన్మ హక్కు అంటూ తిలక్ చేసిన నినాదం ప్రజల్లో ఉత్తేజాన్ని రేకెత్తించింది. ఇదే స్ఫూర్తితో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెడ్గేవార్ తీవ్రమైన ప్రసంగాలను చేయడం ప్రారంభించారు. దాంతో ఆనాటి పాలకులు ఆయన్ను 7 ఏళ్ల పాటు జైల్లో పెట్టారు. 1922 జూలై 12న జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత 3 ఏళ్లకే ఆయన ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. 1936లో సంఘ్ మహిళా విభాగం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగిస్తూ ప్రజల మద్దతు కూడగట్టడం ప్రారంభించారు హెడ్గేవార్. సంఘ్ శాఖలను ప్రారంభించడం కోసం కాశీ, లక్నౌ తదితర ప్రాంతాలకు తన అనుచరులను పంపారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగాను హెడ్గేవార్ జైలుకు వెళ్లారు. ఆ
ఆర్ఎస్ఎస్ స్థాపన వెనుక ఆనాటి సామాజిక పరిస్థితుల ప్రభావం ఉంది. ముస్లింల దండయాత్రలతో ఆ దేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. ముస్లింల రాజులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటూనే పెద్ద ఎత్తున మత మార్పిళ్లకు పాల్పడ్డారు. తర్వాతి కాలంలో బ్రిటిష్ వారి ప్రవేశంతో భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1920 సంవత్సరంలో ప్రారంభమైన కమ్యూనిజం ద్వారా నక్సలిజం పుట్టుకొచ్చింది. విభజించు పాలించు సూత్రాన్ని అందిపుచ్చుకున్న బ్రిటిష్ వారు ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. దేశం మీద మొదట ఆర్యులు దండయాత్ర చేశారని, ఆ తర్వాత దాడులు పరంపర కొనసాగిందని ప్రచారం చేశారు. భారత్ ఒక ఉపఖండమని, ఇది ఒక దేశం కాదు జాతి కాదనే సిద్ధాంతాన్ని ప్రబలంగా ప్రజల్లో నాటేందుకు ప్రయత్నించారు. ఈ సిద్ధాంతాల ప్రభావానికి లోనై ఉదారవాద మేధావి వర్గం పుట్టుకొచ్చి దేశ సమగ్రతకు సవాల్ విసిరింది. వీటన్నింటినీ అధిగమించేందుకు హిందూ సమాజ సంఘటితానికి హెడ్గేవార్ పూనుకున్నారు. దేశం అంతటా దేశహితం కోసం ఆలోచించే వ్యవస్థ నిర్మాణం కావాలన్నది హెడ్గేవార్ ఆకాంక్ష. ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక పునర్జీవనం వేగంగా జరుగుతోంది. దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు సాగుతున్నాయి. 2018లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ హెడ్గేవార్ నివాసాన్ని ప్రణబ్ ముఖర్జీ సందర్శించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో భారతమాత మహోన్నత పుత్రుడు డాక్టర్ కెబి హెడ్గేవార్ కు నివాళులు అర్పించడానికి వచ్చాను అని రాశారు. ఈ ఒక్క మాట చాలు హెడ్గేవార్ మహోన్నత వ్యక్తి అనే అర్థం చేసుకునేందుకు.